రెబల్ స్టార్ ప్రవాస్ మిర్చి మూవీ టైంలోనే టాలీవుడ్ వరకు సక్సెస్ తో సంబంధం లేని ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ అలాంటిది బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా హిట్లు రాబట్టిన తను ఇప్పుడు దేశ వ్యాప్తంగా హిట్ తో సంబంధం లేని రేంజ్కి ఎదిగాడు తన సినిమా వస్తే చాలు వసూళ్ల వరదొచ్చే లెవెల్కి చేరుకున్నాడు అదే విషయం కల్కీ హిట్ తర్వాత హీరోయిన్ మాటల్లో తేలింది రెబల్ స్టార్ ని ఆకాశానికి ఎత్తుతోంది అంతేకాదు ఈ హీరో సరసన మెరిసిన మరో ఇద్దరు హీరోయిన్ల ఫేట్ కూడా వెయ్యి కోట్ల రేంజ్ కి మారింది ఇలా రెబల్ స్టార్ ఎక్కడుంటే అక్కడ వైబ్రేషన్సే అనేంతగా తనకి ఓ బ్రాండ్ ఇమేజ్ వచ్చేసినట్టుంది రాజ్యసభ షూటింగ్ కేవలం నలభై ఐదు శాతమే పెండింగ్ ఉంది అది నవంబర్లోగా పూర్తయ్యేలా మారుతి టీం ప్లాన్ చేసింది ఇక ఫౌజీ కూడా సెప్టెంబర్ ఫాస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునుంది అయితే లేటెస్ట్గా రాజ్యసభ షూటింగ్లో జాయిన్ అయిన మాళవికా మోహనన్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిత్వాన్ని పొగిడిన విధానం తెలుగు జనాలకే కాదు తమిళ్ మలయాళంలో కూడా తన ఫ్యాన్స్ కూడా టచ్ చేసింది కల్కి మూవీ పదకొండు వందల కోట్ల వసూళ్లు దాటి పన్నెండు వందల కోట్లలో పడే టైంలో ఈ సినిమా ఓటీటీలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ విడుదలకు ముందు రాజాసాహ్ షూటింగ్ స్పాట్లో ప్రభాస్ ఎలా సింపుల్గా హంబుల్గా ఉన్నాడో కల్కి విడుదలై వండర్స్ చేశాక కూడా ప్రభాస్ అంతే హంబుల్గా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు అంది మాళవిక బేసిక్గానే ప్రభాస్ సెట్లో ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్సే వేరేనన్న మాళవిక మోహనన్ తనతో నటించడం గొప్ప అనుభవం అని మంచి జ్ఞాపకాలు వెనకేసుకుంటున్నాను అంది ఎగ్జాక్ట్గా దీపిక పదుకొని కల్కి షూటింగ్ టైంలో ఇదే మాట అంది సాహు షూటింగ్ టైంలో అయితే శ్రద్ధా కపూర్ ప్రభాస్కి ఫిదా అయింది అయితే ఇక్కడ చిన్న ఇన్సిడెన్స్ ఉంది ప్రభాస్తో సాహోలో జోడీ కట్టిన శ్రద్ధ అప్పటి వరకు నార్మల్ హీరోయినే అయితే ఆ తర్వాత ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది ఇప్పుడు స్త్రీ తో నిజంగానే వెయ్యి కోట్ల హీరోయిన్గా మారేలా ఉంది దీపిక పదుకునే కూడా అంతే తను కల్కి చేస్తున్న టైంలోనే పఠాన్తో వెయ్యి కోట్లు జవాన్తో మరో వెయ్యి కోట్లు కల్కి వచ్చాక ఇంకో పదకొండు వందల కోట్లు ఇలా మూడు వెయ్యి కోట్ల సినిమాలతో దూసుకెళ్ళింది ప్రభాస్ జోడీ కట్టాకే చాలా మంది హీరోయిన్ల ఫేట్ మారడంతో రేంజ్ ఉన్న హీరోయిన్లకు ంత కాలం కలిసి రావడము జరుగుతోంది